శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. ప్రియ భగవద్బంధువులారా, మన నాచ్యారి తిరుమడి ప్రవచన పరంపరలో 21వ ప్రవచనాన్ని మనం వినబోతున్నాం. ఆండాళమ్మవారు తిరుమాలిరంసోలయ్య అనే క్షేత్రంలో ఉండేటటువంటి పెరుమాళ్ళకి కైంకర్యాన్ని చేశారు. ఆ కైంకర్యాన్ని అత్యద్భుతమైనటువంటి రీతిలో వాగ్రూపంలో చేశారు, మాటలతోటి చేశారు. మాటలతోటి కైంకర్యం చేస్తే పరమాత్మ పరమానంద భరితుడయ్యేట, ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం మాట అంటే చాలు, పరమాత్మకు ఆనందం కలుగుతుంది. పరమానంద భరితుడయ్యాడు. ద్వయమంత్రం అని మనకు ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉన్నది. ఈ మంత్రం చాలా గొప్ప మంత్రం. ఈ మంత్రము యందు నిష్ట ఎవరికైతే కలుగుతుందో వారే బాగుపడతారు తప్ప, ఈ మంత్రము యందు నిష్ట కలగని వారు భగవత్ సాన్నిధ్యాన్ని పొందరు అని శాస్త్రం చెబుతోంది. అలాంటి అద్భుతమైన మంత్రం. ఈ ద్వయమంత్రానికి రెండు వాక్యాలుంటాయి. ఒకటి ముందు వాక్యము, తర్వాతది రెండో వాక్యం. ముందు వాక్యం ఏం చెబుతుందంటే, శ్రీమన్నారాయణుడి యొక్క పాదారవిందములు నేను రక్షకముగా స్వీకరించుచున్నాను. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపంచే. శ్రీమన్నారాయణుడి యొక్క చరణారవిందములను నేను రక్షకముగా ఆశ్రయించుచున్నాను అని చెబుతుంది. రెండో వాక్యం ఏం చెబుతుందంటే, శ్రీమన్నారాయణుడికి నేను కైంకర్యం చేస్తాను అని చెబుతుంది. పూర్వవాక్యంలో శరణాగతి చెప్పబడింది, ఉత్తరవాక్యంలో కైంకర్యం చెప్పబడింది. ఈ మంత్రానికి ఆచరణ మంత్రము అని పేరు, అనుష్ఠాన మంత్రం అని పేరు. అనుష్ఠానం ద్వయమంత్రంలోట, స్వరూపం తిరుమంత్రంలో తెలుసుకోవాలి, ఆచరణ ద్వయమంత్రంలో తెలుసుకోవాలి. ఈ రెండు వాక్యాలలో పరమాత్మ సేవ ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని తెలియజేసేటటువంటి వాక్యం ఉత్తర వాక్యం. శ్రీమతే నారాయణాయ నమః. ఆశ్రయించేటప్పుడు, సేవ చేసేటప్పుడు నారాయణుడికి చెయ్యాలి. కానీ నారాయణుడు ఎలా ఉండాలి? లక్ష్మీదేవితో కూడిన నారాయణుడికి చెయ్యాలి అని. ఆండాళమ్మవారు ఈ ద్వయమంత్రంలో చెప్పినటువంటి ఉత్తర వాక్యంలో రెండవ వాక్యంలో ఉండేటటువంటి కైంకర్యం సేవ ఎలా చెయ్యాలో మనకి తెలియజేసింది. ఎలా చెయ్యాలి సేవ అంటే, ఇవాళ సేవ చేసి సేవ అయిపోయింది అని మనం విరమించకూడదు. ఈ సేవ చేస్తూనే ఉండాలి. అందుకే 108 గంగాళాల ప్రసాదాన్ని సమర్పించి సంతోషించిన పరమాత్మ, అమ్మ నీకేం కావాలి ఆండాళమ్మ అని అడిగితే మళ్ళీ 100,000 అవ్వాలన్నది. ఒన్ను 100,000 పిన్నుం ఆళుం సేవన్. 100 కాదు, 1,000 కాదు, 100 అవ్వాలి అన్నది. అంటే 100 కాదు, 100,000 అవ్వాలి అన్నది. అంటే 100,000 నీకు సేవ చేయాలయ్యా. ఇవాళ మేము చేసిన సేవ రేపు ఉత్తరోత్తర మరింత వృద్ధి పొందాలి. మరింతగా నీకు సేవ చేసేటటువంటి ఒక భాగ్యాన్ని నీవు మాకు ఇయ్యవలసింది అని పరమాత్మని ప్రార్థించింది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం కోరాలంటే, లౌకికమైన విషయాన్ని కోరకూడదు. నాకు ఆ లాభం కలగాలి, ఈ లాభం కలగాలి అని కోరితే మనకి విషయం తెలియనట్టు లెక్క. మనకి విషయం తెలియనట్టు లెక్కే కాదు, పరమాత్మకి ఎలా ఉంటుందంటే, మనం కోరేటటువంటి కోరికలు పుండులో పుల్ల పెట్టి కలిగితే ఎంత బాధగా అయితే ఉంటుందో, పరమాత్మకు అంత బాధగా ఉంటుంది. అదేమిటండి బాధ ఎందుకండి మనం అడిగితే ఆయనకి? అంటే పరమాత్మ మనకి ఇవ్వాలనే అనుకుంటాడు. మనకేం కావాలో మనకి తెలియదు, కానీ ఆయనకి తెలుసు. మనకేం కావాలో తెలుసుకుని దాన్ని కూర్చడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండగా, మనం నాకు ఇది కావాలి అని చేయిజాచి అడిగాం అనుకోండి, ఆయనకిట చాలా బాధగా ఉంటుందిట. అందుకు పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమి ప్రార్థించకూడదు. మరేం ప్రార్థించాలండి? స్వామి, నీ సేవ చేసేటట్టుగా నన్ను కటాక్షించు అని ప్రార్థించాలి. ఆ సేవ కూడా ఇవాళ చేసిన దానికి రేపు రెట్టింపు చేయాలి, ఎల్లుండి ఇంకా చేయాలి. ఇలాగ ఉత్తరోత్తరంగా
రాను రాను నీ సేవ పెరిగేటట్టుగా, నీ సేవలో నేను తనమొనకలై ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి. ఇది మన యొక్క స్వరూపానికి తగినటువంటి ప్రార్థన. ద్వయమంత్రంలో ఉండే రెండు వాక్యాల్లో పూర్వవాక్యం ఆచరించిన వారు ఒకరున్నారట, ఉత్తరవాక్యాన్ని ఆచరించిన వారు ఒకరున్నారట. పూర్వవాక్యాన్ని ఆచరించిన వారు సీతమ్మ, ఉత్తరవాక్యాన్ని ఆచరించిన వారు లక్ష్మణస్వామి. పూర్వవాక్యనిష్ట సీతమ్మది, ఉత్తరవాక్యనిష్ట లక్ష్మణస్వామి. ఈ రెండు వాక్యాల యందు ఉండేటటువంటి నిష్ట అండాళమ్మవారిది. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి అండాళమ్మవారు భగవత్ సేవని చేయు విధానాన్ని చెప్పారు. పరమాత్మ సేవ అవల, ఎంతగా పరమాత్మని ప్రార్థించినా ఆయన అండాళమ్మవారికి కనపడడం లేదు, దర్శనాన్నివ్వడం లేదు. ఎందుకు దర్శనాన్నివ్వడం లేదండి అంటేట, భోజనానికి ముందు ఆకలి ఎలా ప్రధానమో, భోంచేయాలంటే ఆకలి ఉండాలి. ఆకలి లేకుండా భోంచేస్తే చేసిన భోజనం వంట పట్టకపోగా అజీర్తి మొదలైనటువంటి అనారోగ్యాలు వస్తాయి. అలాగే పరమాత్మని పొందడానికి ముందు గొప్ప ప్రేమ కలగాలి. ఎవరైతే పరమాత్మను పొందాలనుకుంటున్నాడో ఆ వ్యక్తికి గొప్ప ప్రేమ కలగాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ఆ వ్యక్తిని నిలబడనియ్యకుండా ఉండాలి. అలాంటి ప్రేమ అనేటటువంటి భక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారే పరమాత్మని పొందుతారు అని మనకి ఆండాళమ్మవారి యొక్క అనుష్ఠానం ద్వారా తెలుస్తోంది. దీనికి ప్రాప్యత్వర అని పేరు. ప్రాప్యత్వర అంటే పొందవలసిన, పరమాత్మని పొందాలి అనేటటువంటి తొందర. ప్రాప్యం అంటే పరమాత్మ, మనం చేరదగిన చివరి గమ్యం ఏమిటి? పరమాత్మ యొక్క పాదారవిందాలు. ఎన్ని శరీరాలు ఎత్తినా ధరించినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని జన్మలెత్తినా చివరికి ఈ జీవుడు చేరవలసినటువంటి గమ్యస్థానం పరమాత్మ యొక్క పాదారవిందాలు. ఆ పరమాత్మ యొక్క పాదారవిందాలను చేరాలంటే మనకు గొప్ప భక్తి కావాలి. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే ఆయన్ని పొందకపోతే నేను ఉండలేను అనేంతటి భక్తి కలగాలి. ఆ భక్తిని ఆండాళమ్మవారి ద్వారా పరమాత్మ మనకి దర్శింపజేస్తున్నారు. ఇంతకుముందు మేఘాలు వర్షించగా కొన్ని రకాలైనటువంటి జీవులు బయటకు వస్తే ఆ జీవుల్ని చూచి ఆ స్వామిని గుర్తుకు తెచ్చుకుని ఆండాళమ్మవారు ఆవేదన చెందారు. స్వామి దర్శనం ఇవ్వవా అని ఆయన కైంకర్యాన్ని చేశారు వాగ్రూపంగా. ఈ దశకంలో ఆండాళమ్మవారికి కొన్ని పుష్పాలు కనపడ్డాయట. వర్షం పడగానే రకరకాలైనటువంటి పూలు విచ్చుకుంటాయి. అలా విచ్చుకున్నటువంటి కొన్ని పుష్పాలు కనపడ్డాయి. ఈ పుష్పాలు ఎలా ఉన్నాయంటే పరమాత్మ యొక్క ముఖాన్ని పోలి ఉన్నాయి, పరమాత్మ యొక్క చిరునవ్వును పోలి ఉన్నాయి. వికసించేటటువంటి పుష్పం ఎలా ఉంటుందంటేట, నవ్వుతున్నటువంటి వ్యక్తిలా ఉంటుంది అన్నారు. ఈ పుష్పాలు ఎలా ఉన్నాయి? చిరునవ్వు నవ్వేటటువంటి పరమాత్మలా ఉన్నాయట. కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం, రామచంద్రుడి యొక్క గొప్పతనం ఏమిటంటేట, వారి యొక్క నవ్వే. శ్రీరాముడు అందరినీ ఎందుకు తనకి దాసులుగా చేసుకున్నాడంటేట, ఆయన ఒక చిరునవ్వు నవ్వి అందరినీ పడేస్తాడు అన్నారు వాల్మీకి మహర్షి. ఒక్క నవ్వు నవ్వుతాడట. ఎప్పుడు నవ్వుతాడు? మాటకు ముందు ఒక నవ్వు, మాట అయిన తర్వాత ఒక నవ్వు. మన నవ్వులా వెకిలి నవ్వు కాదు, మనము నవ్వుతాం కానీ పరమాత్మ నవ్వుతాడు. శ్రీరామచంద్రుడి యొక్క నవ్వు ఎలాంటిదంటేట, స్మిత పూర్వభాషీచ రాఘవ అన్నాడు వాల్మీకి మహర్షి. స్మితపూర్వభాషి, స్మితపూర్వభాషి అంటే మాటకి ముందు చిరునవ్వు నవ్వుతాట. ముందు ఆ చిరునవ్వు చూడగానే ఆయన దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఫ్లాట్ అయిపోతాడు, ఆయన పాదాల మీద పడిపోతాడు. అలాంటి ఒక అద్భుతమైన నవ్వు. పరమాత్మ నవ్వితే ఎలా ఉంటుందన్నారంటే, ఎలా ఉంటుందంటేట, ఒక కల్పవృక్షం నుంచి ఓ తీగ వచ్చి ఆ తీగకు రెండు చిగుళ్ళు వేసి ఆ చిగుళ్ళలో ఒక మొగ్గ వచ్చి ఆ మొగ్గ గనక వికసిస్తుంటే ఆ వికసిస్తూ ఉండేటటువంటి కల్పవృక్షం నుంచి వచ్చిన తీగ నుంచి పుట్టినటువంటి మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన చిరునవ్వు అన్నారు. అలాంటి చిరునవ్వు కలిగిన వాడు, ఆ చిరునవ్వుతోటే ఆయన అందరినీ వశం చేసుకుంటాడు. అందులో రామచంద్రుడు ఓ చిరునవ్వు నవ్వి ఓ మాట మాట్లాడి మళ్ళీ ఓ చిరునవ్వు నవ్వుతాడట. నవ్వగానే ఆయన పని కాస్త పూర్తయిపోతుంది. ఆయన పని పూర్తవదు, ఆయన చిరునవ్వును సేవించిన వాళ్ళ పని అయిపోతుందని ఆ నవ్వుకి వశమైపోయి ఆయన కాళ్ళ మీద ఢామ్ అని పడిపోతారు.
ఇది నవ్వులో ఉండే గొప్పతనం, పరమాత్మ నవ్వులో ఉండే గొప్పతనం. అలాగే కృష్ణ పరమాత్మ నవ్వుతాడట. ఎలా నవ్వుతాడంటేట, కృష్ణ పరమాత్మ గోపికల ఇళ్లల్లోకి ప్రవేశించి ముత్తం పుహుందు పున్మురువల్ సేధి అన్నారు. గుమ్మంలో ప్రవేశించి వాళ్ళ మొహంలోకి చూచి ఒక్క చిరునవ్వు నవ్వుతాట. ఆయన చిరునవ్వు నవ్వగానే అన్నీ మర్చిపోతారు ఆ గోపికలు. వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి వెన్న మొదలైనవన్నీ ఈయన శుభ్రంగా ఆరగించి బయటకు వచ్చేస్తాడు. అలాగా అందరినీ మోహింపజేయడానికి పరమాత్మ యొక్క నవ్వు ఉపయోగపడుతుంది. ఆండాళమ్మ వారికి కూడా ఆ నవ్వును చూపించే పరమాత్మ మోహాన్ని కలగజేశాడు. అందుకు ఆండాళమ్మవారు వికసించినటువంటి పూలను చూచి ఈ పూలని పరమాత్మ యొక్క చిరునవ్వుగా భ్రమిస్తున్నారు. పరమాత్మ నవ్వితే ఎలా ఉంటుందో ఈ పుష్పాలు వికసిస్తేను అలాగే ఉందిట. అలాగ స్వామి యొక్క చిరునవ్వుని తలచుకుని ఆండాళమ్మవారు పుష్పాలను చూచి పువ్వుల్లారా మీరు నన్ను బాధ పెట్టకండి అని వాటిని సంబోధిస్తూ ఈ దశగాన్ని చెప్పారు. పుష్పములు అనగానే పరమాత్మ యొక్క దివ్య అవయవములు. ఇందాక పరమాత్మ చిరునవ్వు అనుకున్నాం, పరమాత్మ యొక్క దివ్య అవయవాలకే పుష్పాలని పేరు. ఆయన పాదాలు ఎలా ఉంటాయి? తామర పూలలా ఉంటాయి. ఆయన హస్తాలు ఎలా ఉంటాయి? తామర పూలలా ఉంటాయి. కయ్యుం కాలుం అవయే అన్నారు ఆళ్ళువార్లు. కయ్యుం కాలుం హస్తములు పాదములు అవే, ఇవి తామర పుష్పాలే. నేత్రములు తామర పుష్పాలలా ఉంటాయి. అలాగా పరమాత్మ యొక్క సకల అవయవములు పుష్పము వలె సుకుమారంగా ఉంటాయి. పుష్పహాస సుకుమారం అంటారు. అంటే పుష్పం వికసిస్తూ ఉండేటప్పుడు ఎలాంటి సౌకుమార్యం అయితే కలిగి ఉంటుందో అలాంటి సౌకుమార్యం పరమాత్మ యొక్క అవయవాల్లో ఉంటుంది. పరమాత్మ అవయవాలని పుష్పాలతోటి పోలుస్తూ ఉంటారు. అలాగా ఈ పుష్పాలన్నీ వికసించగానే ఈ పూలని చూచినటువంటి ఆండాళమ్మవారు పరమాత్మ యొక్క అవయవాలని తలుచుకుని, పరమాత్మ యొక్క చిరునవ్వును తలుచుకుని, ఆ పరమాత్మని నా దగ్గరికి రప్పించండి అని ఆ పూలని ప్రార్థిస్తూ ఆ పూల యొక్క కాళ్లపై పడుతున్నారట. కనపడిన ప్రతి వస్తువుని ప్రార్థిస్తోంది ఆండాళమ్మవారు. ఎందుకు? పరమాత్మని నా దగ్గరికి తీసుకురండి, ఆయన దర్శనం నాకు అయ్యేలా చెయ్యండి, ఆయనకి నా కష్టాన్ని తెలియజేయండి అని ప్రార్థిస్తాను. ఎన్ని పదార్థాలని ప్రార్థించినా, మేఘాలని ప్రార్థించింది, అలాగే కోయిల్ని ప్రార్థించింది, ఎవరిని ప్రార్థించినా ఆండాళమ్మవారికి పరమాత్మ దర్శనం కాలేదుట. కాకపోతే ఆండాళమ్మవారికి బాగా ఆశ కలిగింది. ఈ ఆశ ఎంతగా కలిగిందంటే ఈమె ఉంటుందా ఉండదా అనేంతగా కలిగింది. కలిగి భగవంతుడు కొన్ని మాటలు చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు సత్యములా అసత్యములా? పరమాత్మ మాటలు సత్యములే అవుతాయి, ఎప్పుడు అసత్యాలు కానే కావు. పరమాత్మ కృష్ణావతారంలో చెప్పాడు ఓ మాటని, నమే మోఘం వచో భవేత్, నా మాటలెప్పుడు అమోఘములు, అవి వ్యర్థం కానే కావు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అలాగ పరమాత్మ చెప్పినటువంటి మాటలు కూడా వ్యర్థమైపోతే ఇంకా నాకేమిటి దిక్కు అని ఆండాళమ్మవారు గొప్ప ఆర్తిని పొందింది. అంటే పరమాత్మ ఏ మాటలు చెప్పాడండి అంటేట, రామావతారంలో ఒక అద్భుతమైన మాటని చెప్పాడు, కృష్ణావతారంలో ఒక అద్భుతమైన మాటని చెప్పాడు. ఎప్పుడు పరమాత్మ కూర్చుని ఉండి మాటని చెప్పినా ఆ మాట అద్భుతంగా ఉంటుందిట. ఏ మాటని చెప్పాడండి పరమాత్మ అంటే, రామావతారంలో సముద్ర పొడ్డున ఒక మాట చెప్పాట. సముద్ర పొడ్డున కూర్చుని ఆయన చెప్పిన మాటకి రామచరమ శ్లోకం అని పేరు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతత్ వ్రతం మమ అన్నాడు పరమాత్మ. ఎవరైనా ఒక్కసారి, సకృదేవ అంటే ఒక్కసారే అని అర్థం, ఒక్కసారి ఒకే ఒక్కసారి అంటాం చూసారా మనం, అలాగ ఒకే ఒక్కసారి ఎవరైతే నన్ను రక్షించమని ప్రార్థిస్తారో, నేను నీవాడిని అని నన్ను యాచిస్తారో, రక్షించమని యాచిస్తారో, నేను అలా యాచించిన వాడికి వాడిని రక్షించియే తీరతాను. అభయం సర్వభూతేభ్య దదామి, ఒక్కడు గనక ప్రార్థిస్తేట పరమాత్మ వాడితో సంబంధం కలిగిన వారందరికీ తన కటాక్షాన్ని పంచుతాడట. అందరినీ కటాక్షిస్తాను, ఇది నా యొక్క వ్రతం అని పరమాత్మ చెప్పాడు. పరమాత్మ వ్రతం ఏమిటి? ఎవరైతే ఒక్కసారి స్వామి నన్ను రక్షించు అని కోరతారో
ఆయన కోరిన వారిని రక్షిస్తాడు అంటే సామాన్యమది. కోరిన వాడినే కాదు, ఆ కోరిన వాడితోటి అనుబంధం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? ఏడేడు తరాల వరకు రక్షిస్తాడు. సప్త సప్తచ సప్తచ అని చెప్పినట్టుగా తానున్నటువంటివి ఏడు తరాలు, తన పైనుండే ఏడు తరాలు, తన తర్వాత ఉండేటటువంటి ఏడు తరాలు, మొత్తం 21 తరాల వారిని పరమాత్మ రక్షిస్తాడు అని అభయం సర్వభూతేభ్య అన్నాడు. ఆశ్రయించువాడు ఒకడు, కటాక్షం పొందువారు, ఆయనతో సంబంధం కలిగిన వారందరూ అని. అలాంటి వైభవం పరమాత్మకున్నది. రామావతారంలో నన్ను ఆశ్రయించిన వారిని నేను రక్షిస్తాను, ఇది నా వ్రతం అని చెప్పాడు పరమాత్మ. అలా ఆయన చెప్పిన మాట నా విషయంలో వ్యర్థమైపోయింది. రామచంద్రుడు చెప్పిన మాట నిజమా అబద్ధమా? నా విషయంలో అసత్యం, మిగిలిన వాళ్ళ విషయంలో నాకు తెలియదు. కృష్ణ పరమాత్మ ఓ మాట చెప్పాట, రథంలో కూర్చుని ఓ మాట చెప్పాట. రథంలో కూర్చుని చెప్పిన మాట ఏమైందంటే కృష్ణ చరమశ్లోకమైంది. సగురుదేవ ప్రపన్నాయా అని శ్రీరామచంద్రుడు చెబితే కృష్ణ పరమాత్మ రథంలో కూర్చుని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మాసుచ. నీవు అన్ని ధర్మాలని రక్షకమనేటటువంటి భావనని వదిలి, అన్ని ధర్మాలయందు రక్షకత్వం అనేటటువంటి భావాన్ని వదిలి నన్ను ఆశ్రయించు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడినే నువ్వు శరణువేడు అన్నాడు. నన్నొక్కడినే అనడం చేత మిగిలిన వారిని ఎవరిని శరణ వేడకూడదు అనే అర్థం అక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. అలా గనక నువ్వు ఆశ్రయిస్తే నేనేం చేస్తాను, అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి, నేను నిన్ను అన్ని పాపముల నుంచి విడిపించి నీకు మోక్షాన్ని ఇస్తాను అన్నాడు. నన్ను ఆశ్రయించిన వాళ్ళకి సకల పాపములు నేను తొలగిస్తాను, వారికి నా సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాను అని కృష్ణావతారంలో పరమాత్మ చెప్పాడు, రామావతారంలోనూ చెప్పాడు, కృష్ణావతారంలోనూ చెప్పాడు. అలాగ పరమాత్మ ఆయా అవతారాల్లో తాను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలేవి నాకు ఉపకారం చేయలేకపోయాయి, అవి ఉపకరించలేదు. నిజానికి ఆయన అలాంటివాడైతే నేను ఎంత బాధపడాలా అని అండాళమ్మవారు చాలా కష్టపడిందిట. ఆయన మాటలే జరగనప్పుడు ఇంకా నాకేమిటి దిక్కు, పరమాత్మే కటాక్షించనప్పుడు ఇంకేమిటి దిక్కు, అందరికీ దిక్కైనటువంటి వాడు పరమాత్మ, ఆయనే నన్ను రక్షించనప్పుడు ఇక నా దిక్కేమి అని ఆండాళమ్మవారు బాధపడితే ఆమె ఎలాగా ఇంకా నాకు అని అనుకున్నప్పుడు ఆమెకి ధైర్యాన్ని కలిగించినటువంటి విషయం ఒకటి ఉందిట. ఏమిటదంటే మా నాన్నగారు ఉన్నారుగా, మా నాన్నగారు విష్ణు చిత్తుల వారు ఉన్నారు, విష్ణు చిత్తుల వారికి నాకు ఉండేటటువంటి పితా పుత్రిక సంబంధం ఏదైతే ఉందో ఈ సంబంధమే నన్ను కాపాడుతుంది అని ఆండాళమ్మవారు ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నారట. పెరియాళ్ళ వార్ల పుత్రికని నేను గనక అయితే నాకు ఏ ఇబ్బంది ఉండదు అని పెరియాళ్ళ వార్ల పుత్రికను తాను అనేటటువంటి విషయాన్ని తలుచుకుని ఆండాళమ్మవారు ధైర్యం పొందారు అని చెబుతున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం, ఇది ఒక అద్భుతమైన రహస్యాన్ని మనకు తెలియజేస్తోంది ఆండాళమ్మవారి ప్రతి మాట రహస్యాల మూట. ఏం రహస్యం చెబుతోందండి దీని ద్వారా అంటే, ఆండాళమ్మవారు తన గ్రంథంలో ఎక్కడ తనని చెప్పినా, తన గురించి చెప్పినా పెరియాళ్ళ వార్ల యొక్క దాసురాలిగా చెప్పుకున్నది, పెరియాళ్ళ వార్ల పుత్రికగా చెప్పుకున్నది. అంటే పెరియాళ్ళ వార్లు తమకు ఆచార్యులు అని, ఆ ఆచార్యులకి తాను శిష్యురాలిని అని, అదృష్టవశాత్తు అదే ఆచార్యులు తమకు తండ్రి గారు అయ్యారు అని ఆండాళమ్మవారి యొక్క భావన. పెరియాళ్ళ వార్లతోటి పుత్రికగా తనకుండేటటువంటి అనుబంధం ఏదైతే ఉందో ఈ అనుబంధమే రక్షిస్తుంది అని. అదొక్కటే కాదు, పెరియాళ్ళ వార్లతోటి తమకుండేటటువంటి ఆచార్య శిష్య అనుబంధం ఏదైతే ఉందో ఈ అనుబంధం రక్షిస్తుంది అని ఆండాళమ్మవారి దృఢమైనటువంటి నమ్మకం. అందుకే ఆండాళమ్మవారు ఎక్కడ చెప్పినా పెరియాళ్ళవార్ పెన్పెళ్ళయ్యని, విట్టుసిత్తన్ వియన్ కోదయ్యని చెబుతోంది. ఏమిటి ఇక్కడ చెప్పబడిన రహస్యం అంటే, పరమాత్మ రక్షించినా రక్షించకపోయినా కంగారు పడవలసిన అవసరం లేదు.
ఎందుకు కంగారు పడవలసిన అవసరం లేదు అంటే గురువు గారు గనక మంచి గురువు గారు గనక మనకుంటే సదాచార్యుల్ని గనక మనం ఆశ్రయిస్తే సదాచార్యులతో మనకుండేటటువంటి శిష్య సంబంధమే మనని బాగు చేస్తుంది అదే పరమాత్మ యొక్క కటాక్షం మనకు కలిగేటట్టుగా చేస్తుంది అనేటటువంటి రహస్యాన్ని ఇక్కడ ఆండాళమ్మ వారు మనకి తెలియజేస్తున్నారు మనవాళ మహాములని ఒక ఆచార్యులు వారు ఉన్నారు వారు పరమాత్మ యొక్క స్వభావాన్ని మనకి చాలా సులభంగా తెలియజేశారు పరమాత్మ ఎలాంటి వాడంటే తనను ఆశ్రయించిన వారిని రక్షిస్తే రక్షిస్తాడు రక్షించకపోతే రక్షించడు అదేమిటండి ఆయన సర్వరక్షకుడు కదా సర్వరక్షకుడే సర్వరక్షకుడైనా ఈ లక్షణాన్ని మించినటువంటి ఒక లక్షణం ఆయనకున్నది ఏమిటది అంటే స్వాతంత్ర్యం అనేటటువంటి ఒక లక్షణం ఉంది ఆయన ఎలాంటి వాడంటే సర్వతంత్ర స్వతంత్రుడు ఆయనను అడ్డుకునేవారు ఎవ్వరూ లేరు ప్రపంచంలో అలాంటి స్వామి ఆయన అందుచేత ఎవరైనా వచ్చి తనను ఆశ్రయిస్తే ఆ పరమాత్మ స్వాతంత్ర్యం బాగా ఎక్కువగా ఉందనుకోండి మనం ఆశ్రయించిన సమయంలో ఆయన స్వభావంలో అప్పుడు ఏం చేస్తాడు చీపో అంటాడు ఇష్టమైతే నెత్తికెక్కించుకుంటాడు ఇష్టం లేకపోతే నేలకేసి కొడతాడు ఇది పరమాత్మ యొక్క స్వభావం ఆయన నిరంకుశమైనటువంటి స్వాతంత్ర్యం కలిగిన వాడు ఇలా ఎందుకు చేశావు అని ఎవడు అడగలేడు అడిగాడు అనుకోండి వాడి పని కూడా అయిపోతుంది అందుచేత పరమాత్మ యొక్క స్వాతంత్ర్యం అనేటటువంటి గుణం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పరమాత్మ రక్షిస్తాడో రక్షించడో చెప్పలేము మరి ఈ జీవుడు తప్పకుండా రక్షింపబడాలంటే ఏం చేయాలి అంటే మంచి గురువు గారిని సంపాదించి ఆ గురువు గారితో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇది గనక ఉంటే పరమాత్మ తప్పకుండా వీడిని రక్షిస్తాడు ఇది మనవాళ మహాములని ఆచార్యుల వారు ఓ పాసురంలో తెలియజేశారు తన్ గురువిన్ తాళెనహల్ తన్నిల్ అన్బున్రిల్లాధార్ అన్బుతన్బాల్ సైధారు అంబుయకోన్ విన్నాడు తాణలిక్క వెండీరాన్ ఆదలాల్ నన్నార్ అవరహల్ తిరునాడు తన్ గురువిన్ తాళెనహల్ తన్నిల్ అన్బున్రిల్లాధార్ తమ గురువుగారి యొక్క పాదార విందమల ఎందంటే గురువుగారి ఎందు కొంచెం కూడా ప్రేమ లేనటువంటి వారు అన్బుతన్బాల్ సైధాలు అంబుయకోన్ లక్ష్మీదేవికి భర్తగా ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడి విషయంలో ఎంత ప్రేమ చేసినా విన్నాడు తాను అళిక్క వేండిరాన్ పరమపదాన్ని తాను కటాక్షించనే కటాక్షించడు గురువుగారి యందు ప్రేమ ఉంటేనే పరమపదాన్ని కటాక్షిస్తాడు గురువుగారి యందు ప్రేమ లేక తన విషయంలో ఎంత ప్రేమను చూపించినా పరమాత్మ పరమపదాన్ని కటాక్షించడు ఇది పరమాత్మ యొక్క అద్భుతమైన స్వభావం ఈ స్వభావాన్ని ఆండాళమ్మవారు ఈ దశకం ద్వారా తెలియజేస్తున్నారు ఇలా ఉంటుందండి అంటే ఒక లౌకికమైన ఉదాహరణ ద్వారా మనకి విషయం తెలుస్తుంది తామర పుష్పం చెరువులో పూస్తుంది చెరువులో పూసినటువంటి తామర పుష్పాన్ని సూర్యుడు వికసింపజేస్తాడు సూర్యకిరణం పడగానే పుష్పం వికసిస్తుంది కానీ ఇదే పుష్పాన్ని చెరువులోంచి పీకి గట్టు మీద వేశామనుకోండి ఏ సూర్యుడైతే ఇంతకుముందు ఆ పుష్పాన్ని వికసింపజేశాడో అదే సూర్యుడు దాన్ని మార్చివేస్తాడు ఎందుకు మార్చివేస్తాడంటే జల సంబంధం లేకపోవడం చేత జలంతో అనుబంధం ఉన్నప్పుడు వికసించింది జలం నుంచి సంబంధాన్ని తెంపుకున్నప్పుడు అదే వాడిపోయింది వాడిపోయేలా చేశాడు సూర్యుడు అలాగే ఆచార్య సంబంధం ఉంటే పరమాత్మ కటాక్షిస్తాడు ఆచార్య సంబంధం తామరకిని ఇటువంటిది తామరుడంటే తామరంటే జీవుడు ఈ జీవుడు ఆచార్య సంబంధం ఉంటే పరమాత్మ కటాక్షాన్ని పొందుతాడు అని మనకి ఈ దశకం ద్వారా ఆండాళమ్మ వారు తెలియజేస్తూ తమ ఆచార్య సంబంధాన్ని తలుచుకుని ధైర్యం పొందింది అంటున్నారు నిత్యశ్రీ నిత్యమంగళం.